అబ్బాయి పెట్టదండి మీకు ముగ్గులు అర్థమవుతాయా? జడ్జిలు ఎవరైనా జడ్జిలు ఉంటే మాకు తెలిసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు, అదే క్వశ్చన్ లేదు. ఇప్పుడు పద్మావతి ఎవరు పేరు బాగా రాస్తుంది? నాదే, నేనేనా? అదే మాట వేసింది మావే. ఊరి మీద ఊరు జాడు గోలి నేను రేపు కూడా హాస్పిటల్. హలో, మీరు చాలా అందమైన ముక్కులు వేశారు, చాలా సంతోషంగా కూడా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కలవటము. ఇంతకు ముందు ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించి మిమ్మల్ని అందరినీ కలుస్తూ ఉండడం జరిగింది, కానీ ఈ మధ్య రోజుల్లో కొంచెం ఆ కోవిడ్ ప్రభావం రాలేకపోయాను. మీరు కూడా కొంత ఎవరెవరు అనేది కొంచెం నాకు కూడా గుర్తు లేకుండా అయిపోద్దేమో అని చెప్పి అని అనుకుంటా ఉన్న సమయంలో మళ్ళీ అందరూ గుర్తు చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవడం కోసం కానీ ఈ ముగ్గులు పోటీ అనే కార్యక్రమం పెట్టాను. అది కాకుండా ఒకరోజు సంక్రాంతి సంబరాల్లాగా ఈ రోజు పోటీని జరపడమే కాదు, ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుపుకుంటా అందరూ మీరు మేము అందరు ఈ గ్రామం మొత్తం సంపూర్ణమైనటువంటి ఆనందం ఉన్నాను. మీరందరూ కూడా ఇదే రకంగా ఈ నెల 12వ తేదీ ఈరోజు మొట్టమొదట మీ
అది ముందు మీ మీ కాలనీలోంచే మొదలు పెట్టాం. మొదట మొదలు పెట్టడం మీ కాలనీలోంచేనమాట. ఇంకా ఇక్కడి నుంచి మిగిలిన చోట్లలోకి వెళ్తున్నాం. 12వ తేదీ నాడు కొల్లూరు హై స్కూల్లో జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు. ఆయన ద్వారా మొదటి 2-3 బహుమతులు ఇప్పిస్తారు. అవి కాకుండా వారు వచ్చినప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా అవకాశాన్ని బట్టి మీరు తెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. లేదా ముందు బిడ్డ పవన్ వస్తాడు, ఆయన ఈ మధ్య ఎక్కువగా నాకు ఆరోగ్యం కొంచెం అట్లా ఇట్లా ఉండటం వల్ల గ్రామంలో విషయాలన్నింటి కోసం ఆయనే శ్రద్ధ తీసుకొని జరుపుతున్నాడు. కాబట్టి ఏమైనా విషయాలు ఉన్నా మేము అందుబాటులో లేకపోయినా మీరు ఆయన ద్వారా అన్ని అడిగి ఉన్నాము. వీలైతే 14వ తేదీ భోజన రోజు కూడా మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలని చెప్పడం జరిగింది. కూడా అక్కడ మీరు ముగ్గురు అందుకుంటారు. తప్పకుండా మీ ముగ్గురు రావాల్సిందిగా కోరుతున్నాం. కే పెంచలమ్మ వీళ్ళందరూ వచ్చి బహుమతులు తీసుకోవాలి. కే పెంచలమ్మ, కే శ్రీలక్ష్మి, కే వెంకమ్మ, గుర్రమ్మ, కోకిల, తర్వాత నెక్స్ట్ కోకిల, ఎవరి పేరుది వాళ్ళే తీసుకోవాలమ్మా. కోకిల దీ పెంచలమ్మ, దీ పెంచలమ్మ, డి ప్రియ, పీస్ డి ప్రియ, పి చరణ్, పి చరణ్, డి తిరుపతమ్మ, డి తిరుపతమ్మ, ఎవరు గిఫ్ట్ వాళ్ళే తీసుకోవాలమ్మ. తిరుపతమ్మ, డి జయమ్మ, కే పెంచలమ్మ, జి శైలమ్మ, జి శైలమ్మ, శైలమ్మ, పోలమ్మ, జి పోలమ్మ, డి మంజుల, డి మంజుల, డి సిరి, డి సిరి, డి సుమతి, డి సిహెచ్ గౌరీ, డి మౌనిక, సిహెచ్ అశ్విని, 2 బంపర్ ఆఫర్లు, చాక్లెట్లు, మళ్ళీ 5 డి పద్మశ్రీ, డి మంజుల, హరి, మగ పిల్లలు కూడా వేసారా, డి గౌతమ్, డి గౌతమ్, డి గౌతమ్, శివప్రియ, ఏ వైష్ణవి, ఏ కావ్య, ఎన్ కళ్యాణి, కే పవిత్ర, పి విజయ్, పి విజయ్, డి పెంచలమ్మ, ఏం పేరమ్మా నీ పేరు, ఏం పేరు నీ పేరు, డి పెంచలమ్మ, కే హరి,
ఎవరై జడ్జెస్ మగపిల్లల పిల్లల్ని రాశారు డి వనజ ఈశ్వరమ్మ తిరుపతి అమ్మ ఎవరైనా మిస్ అయ్యారా అందరు తీసుకున్నారు ఏది అంటే గత 15 సంవత్సరాలుగా ఈ రంగవల్లుల పోటీలు అనేది మన కుల్లూరు ముద్దుబిడ్డ మాదాస్ గంగాధరం సారు అదేవిధంగా నల్లి మేడం గారు మనకి గత 15 సంవత్సరాలుగా రంగవల్లుల పోటీలు అనేటివి నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడికి అందరూ కూడా ఇంతమంది జనాభా ఎక్కడి నుంచి గ్యాదరయ్యి ప్రతి ఒక్కరూ ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు. అందుకే మీకు అందరికీ కూడా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఆయన్ని రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ అమ్మ మనకందరికి అమ్మాయినటువంటి నల్లమ్మ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాము. సంవత్సరాలుగా మనకు పెడుతున్నారు. అయితే మధ్యలో కొంచెం కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల మధ్యలో బ్రేక్ వచ్చి అంది మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలని, అంటే ఇంటికి మీరు సందర్శించిన వాళ్ళు వస్తారు అందరినీ చూడలేని మన ఉద్దేశంతో మళ్ళీ ఈ రంగవల్లుల పోటీలు అదేవిధంగా ఇవి అంతరించిపోకుండా, అంటే గతంలో ప్రతి ఒక్కరు చేసి మనం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రంగవల్లుల పోటీలు అనేటివి కూడా జరుపుకోవాలని, పండగ వాతావరణంలో అందరు కలిసిమెలిసి గ్రామంలో ఉండాలని వాళ్ళ మనకి దొరకడం చాలా అందరూ మంచి అవకాశాన్ని ఇక్కడ మీకు ఇచ్చేసిన, అంటే ఇక మొదట మీ ఊర్లోనే మొదలు పెట్టారు అవన్నీ కూడా స్కూల్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఆ 1st, 2nd, 3rd ప్రైజ్ వాళ్ళని పిలిచి అక్కడ అరేంజ్ చేస్తాము. ఇక్కడ పార్టిసిపేషన్ ఎవరైనా వాళ్ళందరూ కూడా కాబట్టి అందరూ మీరు కలంకోట రమ్మను అందరూ ఇక్కడికి రావాలి, సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ కాలనీకి రావాలి, ఫోటోలు కూడా. పద్మమ్మ పెద్ద ప్రోగ్రాం కదా, మనం అంతా కలిసి ముగ్గులు వేసిన వాళ్ళందరూ కూడా రావాలి. ప్రథమ బహుమతి వచ్చి 4 సిహెచ్ లక్ష్మీకాంత్ అమ్మ చప్పట్లు కొట్టండి. ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి డి లక్ష్మీదేవి. సెకండ్ ప్రైజ్ ఎవరమ్మా? డి లక్ష్మీదేవి. థర్డ్ ప్రైజ్ వచ్చి 3వ బహుమతి కే ప్రభ. సార్ చెప్పండి పట్టండి ప్రైజ్లు తీసుకున్నాం. సెకండ్ ప్రైజ్ లక్ష్మీదేవి, డి లక్ష్మీదేవి. ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి. నెక్స్ట్ డి వెంకటరమణమ్మ, మన పేర్లు చదువుతాను, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి అమ్మా, చప్పట్లు కొట్టాలి. కే మల్లమ్మ, మీరు తీసుకున్నట్టున్నారు వై ధరణి తర్వాత సంపూర్ణమ్మ, ఎం సంపూర్ణమ్మ ఎట్రాఫర్
టీ కొండమ్మ, సిహెచ్ వెంకట సుబ్బమ్మ, నెక్స్ట్ అమ్మ సిహెచ్ వెంకట సుబ్బమ్మ, లీలావతి, టీ శ్రావ్య, డి శ్రావణి, డి ప్రమీల, నెక్స్ట్ డి ప్రమీల, నేను నేమ్స్ చెప్తాను, లైన్ లో నిలబడుకోండి, ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి. ఎన్ వెంకటరమణ, సిహెచ్ ఏ వీణ, వీణ చేపల నాని, నాని నువ్వు రేసావురా, గుజ్జమ్మ, ఇక్కడ మొత్తము 36 మెంబర్స్, 36 మంది అందరూ ఉత్తరాంక్షి సంబరాల్లో పాల్గొన్న పెద్దాయలకి, అమ్మకి, సోదరులకి, ఇంకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాక్లెట్ తీరా వచ్చినట్టుంది ఈ ముగ్గురని చూస్తే. అయితే గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా మన అమ్మ నల్లమ్మ గారు, గంగాధరం సారు, పవన్ బాబు కూడా, ఇప్పుడు గడప గడపకి బాబు కూడా వస్తున్నారు, మీకు అందరికీ కూడా బాబు తెలిసే ఉంటుంది. అయితే అందరినీ ప్రతి సంవత్సరం ఒకసారి కలవాలి అనే ఉద్దేశంతో ఈ రంగవల్లెల పోటీలు అనేది పెట్టేది. అయితే 2 ఇయర్స్, గత 2 సంవత్సరాలు కొంచెం కోవిడ్ కారణంగా మిమ్మల్ని అందరినీ కలవలేకపోయానని, మళ్ళీ మనకి ఈ ముగ్గురు పోటీ అనేది ఎవరు మర్చిపోకూడదు, ఒకరినొకరు సంవత్సరానికి ఒకసారి పలకరించినట్టు ఈ పండగ వాతావరణాన్ని మళ్ళీ మనము తిరిగి ఇచ్చలక్ష్మి కాలనీ, ఆ మిట్ట మీద కాలనీ వాళ్ళందరినీ కలవాలని ఈ ముగ్గురు పోటీ మొత్తము అందరూ 54 మంది ఈ ముగ్గురు పోటీల్లో 14 మందిలో ముగ్గులు పోటీలు అనేది అమ్మ నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ హై స్కూల్లో మన డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ గారు, మనకి అమ్మ వాళ్ళు అయ్యా ఇద్దరు కూడా పిలిచారు, జాయింట్ కలెక్టర్ గారు వస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా మనకి 1, 2, 3 బహుమతులు తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ అనేది చిన్నది ఇవ్వాలనే ఉద్దేశంతో పి కుమారి, ఎవరు పి కుమారి వచ్చి, ఎన్ శ్రీలత, రెండో బహుమతి, మూడో బహుమతి కే పూజ. మీ ముగ్గురి నెల చప్పట్లు కొట్టాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చినప్పుడు డి అనిత, నెక్స్ట్ డి అనిత, అనిత డి అనిత, పి లక్ష్మీదేవి, వై గోవింద, కే భాగ్యమ్మ, కే సరిత, కే రాజమ్మ, పి సుభాషిణి, పి భవాని, ఎన్ సుబ్రతి, హెచ్ చెంచమ్మ, వై వై కే సరోజ, వై సౌజన్య, వై హైమావతి,
నమస్తే చెప్పండి అమ్మ. కే భాగ్య కే రమణ కే నిర్మల తోసమ్మ వై ప్రసన్న కే లక్ష్మమ్మ కే సంపూర్ణ దేవి కే కౌసల్య మంగమ్మ కే అంకమ్మ కే హరిత వై నాగమ్మ కొండమ్మ ఎం శ్రావణి ఎం భాగ్యవతి ఎం సింధు ఎం భవాని కే పల్లవి పేరు పల్లవినా భవాని పల్లవి ఓకే సిహెచ్ కడవంతి అమ్మో నీకు రెండు ఆఫర్లు చాక్లెట్లు రెండమ్మ వై శ్రవంతి హరిత కే హరిత మీరందరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మ పెట్టే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి ఇదే కాదు ఇంకేదైనా మీకు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా అమ్మకు వచ్చి చెప్పచ్చు అన్నారు గడప గడపకి. లేకపోయినా ఆ బాబు ఇప్పుడు దానికి సంబంధించిన అవన్నీ కూడా ఏదైనా మన పంచాయతీలో రోడ్స్ కావాలన్నా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనకి మన ఈ గ్రామ పంచాయతీ ముద్దు బిడ్డ పవన్ బాబు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కానీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మిమ్మల్ని కలిసి ఈ మధ్య కొంత 2-3 సంవత్సరాలు అయిందనేసి మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం వల్ల ఒక్కసారైనా మిమ్మల్ని అందరినీ చూడటానికి నాకు అవకాశం ఉంటుంది, నన్ను కలిసేదానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అదే కాకుండా ఆడవాళ్ళందరూ కలిసి మంచి ఒక సందర్భంగా జరపడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. మర్చిపోము రేపు 12వ తేదీ నాడు హై స్కూల్లో ఆ రోజు అక్కడ పాల్గొని మీరు అందరు ఇంటికి రావచ్చు. అందరూ ఇంత బాగా ఇందులో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి మనకి మన కుల్లూరు రాజుపాలెం వెంకటరెడ్డిపల్లి మన ఆ కుల్లూరు ముద్దుబిడ్డ గంగాధరం గారు నల్లమ్మ గారు ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తే ఈ ముగ్గుల పోటీల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మిమ్మల్ని కలవాలని. అయితే గత 2 సంవత్సరాలు మిమ్మల్ని కలవలేకపోయారు, అంటే కోవిడ్ కారణంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని ఈ పండగ వాతావరణం ప్రతి సంవత్సరము మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి అంటే ప్రతి ఏరియాకి అంటే మొదటగా ఈ రాజుపాలెం అంటే మనకి డేట్ ప్రకారంగా 10వ తేదీ రాజుపాలెము, 11 వెంకటరెడ్డిపల్లి, 12 కుల్లూరు. రాజుపాలెంలో కూడా అంటే అందరూ ఒక దగ్గర కలిస్తే అందరూ రారు అందరినీ చూడలేము అనే ఉద్దేశంతో ఏ వీధికి ఆ వీధి అంటే ఫస్ట్ కూడా ఒక 54 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో ఒక 44 మంది అక్కడ కాలనీ వాసులందరూ కూడా ఈ ముగ్గురులో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మెయిన్ విలేజ్ వెంకటేశ్వరంలో ప్రతి సంవత్సరం ఇక్కడే పెడతాము. మీరందరూ కూడా 40 మంది ముగ్గులేసి మళ్ళీ ఆ ఈ సంక్రాంతి సంబరాలు అనేటివి మన పెద్దామి మిమ్మల్ని అందరినీ చూడాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి అయ్యగారు వచ్చారు. అంటే అందరూ చాలా మీరు పని ఉన్న వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చూసి దగ్గరికి వచ్చారు. కాకపోతే ఇప్పుడు అందరూ బిడ్డ పవన్ బాబు కూడా మన గ్రామ పంచాయతీ వాళ్ళ అప్పటి నుంచి కూడా ఒక 40-50 ఏళ్ల నుంచి చేశారా, మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు బాబు మనకి ఇప్పుడు ప్రతి పంచాయతీలో కూడా మన రామ్ కుమార్ రెడ్డి తోటి గడప గడపకి కూడా ఇంటింటికి వస్తున్నారు. అదే కాకుండా మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మా గ్రామ పంచాయతీలో గ్రామంలో బాబు కూడా పవన్ బాబు ఉన్నారు, మన బాబు దగ్గరికి వచ్చి
మీకు అవసరమైన పనులు కూడా చేయించుకోవచ్చు. మనం ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి సంక్రాంతి మరియు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని మిమ్మల్ని అందరికి వచ్చారు చేశారు. అయితే ఈ 40 మందిలో కూడా మొదటి 2, 3 బహుమతులు వాళ్ళందరూ కూడా మనకి జడ్జెస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ అంటే వాళ్ళ కలరింగ్ కానీ అవుట్లుక్ కానీ అవంతా ఎలా ఉందో వాళ్ళని బట్టి ఈ మొదటి 2, 3 బహుమతులు ఏర్పాటు చేయడం. ఫస్ట్ ప్రైజ్ వచ్చి పి లక్ష్మి, వాళ్ళు ఇక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చి వై ప్రవళిక, ఎదురుగా నిలబడిన సెకండ్ ప్రైజ్ వచ్చి వై ప్రవళిక, థర్డ్ ప్రైజ్ వచ్చి పి పేరే అమ్మ పేరే. కాబట్టి ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు బహుమతి లక్ష్మి పెద్దగా చప్పట్లు కొట్టాలి. వై ప్రవళిక, వై ప్రవళిక, పి నలిని అమ్మ పేరే. 12వ తేదీ మీ ముగ్గురు కూడా మీకు ఈ బహుమతులతో పాటు సిహెచ్ సుజాత, కే మాధవ్, పి స్పందన, ఎం యామిని, ఎం ప్రసన్న, వి రత్నమ్మ, ఎం ప్రభావతి, ఎం ప్రభావతి, కొండమ్మ, కొండమ్మ నీ కూడా కావాలనా, పి ధనమ్మ, పి వనజ, సిహెచ్ వెంకటరమణమ్మ, ఎన్ లక్ష్మమ్మ, ఎన్ పద్మమ్మ, ఎన్ హజరత్తమ్మ, నాగమ్మ, విష్ణుప్రియ, పి సుబ్బమ్మ, పి మంగమ్మ, వై చెంచమ్మ, టి అఖిల, టి అఖిల, టి హని, టి హని, టి హెచ్ కొండమ్మ, హని, విజయలక్ష్మి, వరలక్ష్మి, పూజశ్రీ, ఎన్ తేజశ్రీ, మీరందరికి నిలబడండి అమ్మా, ఫోటో తీసుకోండి. వెయిట్ కట్ చేస్తే లాభం తీసుకోవచ్చు పెట్టేసి రేపు.